చౌటుప్పల్లో బహుజన రాజ్యాధికార యాత్రలో పాల్గొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మూడు రోజులుగా రాజ్యాధికార యాత్ర నడుస్తుందన్నారు. మునుగోడు నియోజకవర్గం ప్రజలు బహుజన రాజ్యాధికార యాత్రపై హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గత 60 నుంచి 70 సంవత్సరాలుగా దొరల పాలనలో ప్రజలు నలిగిపోయారని అన్నారు. ధరలు నియంత్రణలు లేవని, రాబోయే రోజుల్లో బహుజన రాజ్యంలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి అందరినీ ఆదుకుంటామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో బహుజన రాజ్యాధికార యాత్ర నడుస్తున్నది. గత 3 రోజులుగా చాలా గొప్పగా బహుజన రాజ్యాధికార యాత్ర నడిచింది. అదేవిధంగా ఈరోజు మరి ఈ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మరి లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ వాళ్ళ, అంటే టాక్సీ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల వాళ్ళ అడ్డాకు రావడం జరిగింది. వాళ్ళకు కూడా చాలా బాధలు ఉన్నాయి. వాళ్ళకు ఒక పర్మనెంట్ అడ్డా అంటూ లేదు, ప్రభుత్వం అలాంటి సదుపాయం కలిగించలేదు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా మరి యాక్సిడెంట్లకు గురైనప్పుడు కానీ వాళ్ళకు ఒక బీమా అంటూ లేదు, వాళ్ళ పిల్లల ఆలనా పాలన తెలియదు. లాభం కన్నా నష్టమే ఎక్కువ వస్తుంది. ఒక్కోసారి పస్తులుండి ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది గిరాకీ లేనప్పుడు. సో అందుకొరకు ఈ రాబోయే రోజుల్లో బహుజన రాజ్యంలో తప్పకుండా వీళ్ళందరి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి వీళ్ళను, వీళ్ళ పిల్లలను, వీళ్ళ కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పేసి చౌటుప్పల్ పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తూ, మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.